జిల్లా సభవరం మండలంలోని ఇరువాడ బుచ్చరాజు హౌస్ లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజుకు తన మామ జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షుడు ఎస్ దినాధర రామకాసు దందాల నడిపి డబ్బులు సంపాదించి పెడుతున్నారని నిజానికి పెందుర్తి నియోజకవర్గంలోని సభవరం పరవాడ పెందుర్తి మండలాల రెవెన్యూ అధికారులను తహసీల్దారులను ఎమ్మెల్యే అదీప్ రాజు మామ రామకాసు తన చెప్పు చేతల్లో పెట్టుకున్నందుకే అవినీతి రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పిబివి ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నోటి చూసిన పరిస్థితి వచ్చింది సభవరం ఎంఆర్ఓ గారికి. కాబట్టి రెవెన్యూ వ్యవస్థను మొత్తం అదీప్ రాజ్ గారు ఆయన సొంత జేబులో పెట్టుకొని విజయ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఒక ఇన్ఛార్జ్ పెట్టి నడుపుతున్నాడో ఇక్కడ విశాఖపట్నం విజయసాయి రెడ్డి లేదంటే ఈస్ట్ వెస్ట్ కి వైవి సుబ్బారెడ్డి అలా పెట్టుకుని నడుపుతున్నారు. ఎమ్మెల్యే గారు కూడా దందాలకి ఏజెంట్లు పెట్టుకొని ముగ్గురు ఎంఆర్ఓ ఆఫీస్ లో అక్కడ మామగారిని ఏజెంట్ చేసి ఇవాళ నడుపుతున్నారు వ్యవహారాలని. మిగతా వ్యవహారాలకి మూడు చోట్ల ముగ్గురు ఇన్ఛార్జ్ పెట్టి నడుపుకుంటున్నాడు. ఇదే పద్ధతి నడిస్తే మాత్రం పెందుర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ చిన్న పేపర్లు కూడా గతంలో పేపర్ల వాళ్ళకి కూడా విలేకరులు కూడా చాలా స్వేచ్ఛ ఉండేది. పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడి నుంచి నాకరం జరిగినా ఏం జరిగినా వెంటనే రాసే పరిస్థితి ఉండేది. ఇవాళ చిన్న పేపర్లు కూడా వాళ్ళు మహా అయితే సర్టిఫికేట్ తక్కువ పేపర్లు ఏదో పాపం ఇంకా జర్నలిజం మీద అభిమానం కొద్దీ వాళ్ళకున్న వృత్తి ప్రభావం ప్రకారం రాస్తూ ఉంటే వాళ్ళు కూడా పోలీస్ కేసులు ఇబ్బంది పెట్టడం, ఫోన్లు చేసి భయపెట్టడం, ఇంకా ఇబ్బంది ఇంకోలా చేసి పెట్టడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలేకరుల ఒక స్వేచ్ఛను కూడా పెందుర్తి నియోజకవర్గంలో హరిస్తున్నారు. కాబట్టి ఈ అన్నిటి మీద వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని వెంటనే రామకాస్ గారిని పెందుర్తి నియోజకవర్గంలో ఉండకుండా వేరే ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయన రెండు పోస్టులు కూడా అడ్డగా చేస్తున్నాడు. ఒకటి విఆర్ఓ సంఘ అధ్యక్షుడి కింద, ఒకటేమో అదీప్ రాజు గారి మామ కింద. ఈ రెండు పోస్టులు అడ్డు పెట్టుకొని ఆయన వ్యవహారాన్ని చలాయిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారి మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే సభవరం భ్రష్టు పట్టుకోవడం కానీ పెందుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డు కూడా దొరకలే పరిస్థితి వస్తుంది.